అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ప్రియులందరికీ యోగా చేసే వారందరికీ ముఖ్యంగా వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదే విధంగా అంతర్జాతీయంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా యోగా చేసేవారు కావాలని ఎక్సర్సైజ్ కోసమో లేకపోతే పోటీ పరీక్షల కోసమో లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు లేకపోతే దైవభక్తి ఉన్న వాళ్ళు చేసేది మాత్రం కాదు యోగా అందరికీ కూడా యోగా అవసరం ఈ రోజున పరిస్థితులు సామాజిక పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా టెన్షన్ గానే ఉంటుంది ఎందుకంటే టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది చిల్డ్రన్ కావచ్చు ఎల్కేజీ నుంచి తీసుకుంటే ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు అది వ్యాపారం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే టెన్షన్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పతంజలి సూత్రాల్లో ప్రధానమైనది యోగా యోగా వల్ల బాడీ బాడీ మాత్రమే స్ట్రెంత్ కాకుండా మైండ్ కి కూడా సోల్ బాడీ మైండ్ ఈ మూడు కూడా బ్యాలెన్స్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యోగా అందరూ చేయాలి మేం కోరుకుంటున్నాము కంపల్సరీగా స్కూల్స్ లో అన్నింటిలో కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ పిల్లలకి అది ఇంచుమించుగా ఒక 6th క్లాస్ నుంచి గనక వాళ్ళకి అలవాటు చేసినట్లయితే సైలెన్స్ గా కూర్చోవడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈ రెండు గనక నేర్పినట్లయితే పిల్లల్లో కూడా స్ట్రెస్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే యోగా వల్ల ఏంటంటే మన బాడీకి చాలా స్ట్రెంత్ వస్తుంది మైండ్ కి స్ట్రెంత్ వస్తుంది ఈ ఏ స్ట్రెస్ అయినా సరే మనం ఈజీగా తీసుకోవచ్చు ఈ ఆధునిక ప్రపంచంలో ఫుడ్ కూడా మారిపోయింది హర్రీ వర్రీ కర్రీ ఈ మూడు అంటున్నారు అందరూ కూడా ఈ మూడిటి వల్లే మనకి హెల్త్ పాడైపోతుంది హెల్త్ బ్యాలెన్స్ గా ఉండాలి వయసు వచ్చినా కూడా శారీరకంగా బలహీనత ఉండకుండా ఉండాలి